బ్యాక్టీ న్యూస్ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్ మరింతగా కూపీ లాగుతోంది రెండో రోజు నిందితులను ఆరు గంటలుగా ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు నిందితులను విడివిడిగా ఒకసారి కలిపి ఒకసారి విచారణ చేస్తున్నారు క్వశ్చన్ పేపర్ ఎలా లీక్ చేశారు పేపర్ లీకేజీ వ్యవహారం ఎవరున్నారు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి ఇలా అనేక అంశాలపై ఆరా తీస్తున్నారు ప్రవీణ్ రాజశేఖర్ మధ్య ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది ప్రవీణ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది సిట్ ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ రెండో రోజు ఏ ఏ పరీక్షల పేపర్లు లీక్ చేశారనే విషయంపై సిట్ ఫోకస్ పెట్టింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి జరిగిన ఏడు పరీక్షలపై సిట్ ఫోకస్ పెట్టింది ఈ ఏడు పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులపై నజర్ పెట్టనుంది ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఏమైనా లీక్ అయ్యాయా అనే కోణంలో కూడా సిట్ దృష్టి పెట్టింది గతేడాది అక్టోబర్ నుండి ఇప్పటి వరకు ఏడు పరీక్షలు నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సిడిపి సూపర్వైజర్ గ్రేడ్ టూ ఏఈఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఏఈ పరీక్షలు నిర్వహించారు అయితే ఇప్పటికే ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయిందని సిట్ బృందం గుర్తించింది మిగిలిన పరీక్షలు జరిగిన తీరుపై కూడా ఫోకస్ చేసింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఏఈఈ డిఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్టుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండు రోజుల క్రితం ప్రకటించింది